చేయండి యువర్ వాచింగ్ ఇండియా గ్లిట్స్ అండ్ దిస్ ఇస్ అంచనా దేశ్ పాండే దిస్ ఇస్ విష్ణుప్రియ హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ దిస్ ఇస్ సంధి ఫ్రమ్ నేను నా ఫ్రెండ్స్ indiaglitz.com చూస్తున్న వ్యూవర్స్ అందరికీ వెరీ బిగ్ హాయ్ హాయ్ దిస్ ఇస్ సిద్ధ రైట్ నౌ మీ ముందుకు వచ్చిన చెప్తానికి ఇట్స్ రిగార్డింగ్ ఆ మూవీ మూవీ అయితే చాలా బాగా వచ్చింది విత్ ఆ హ్యూజ్ టెక్నికల్ వాల్యూస్ అండ్ ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఐ విల్ జస్ట్ బ్రీఫ్ యు అప్ ఇన్ ఎ స్మాల్ అండ్ నీనా ఫ్రెండ్స్ మూవీ రిలీజ్ దగ్గరలో ఉంది నేను నా ఫ్రెండ్స్ మూవీ గురించి చాలా వినే ఉంటారు కదా విత్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అండ్ నేను నా ఫ్రెండ్స్ ఇస్ మై తెలుగు డెబ్యూ సినిమా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సినిమా నేను నా ఫ్రెండ్స్ మూవీ ఫైనల్గా ట్వంటీ ఎయిత్న రిలీజ్ అవుతుందండి యాక్చువల్గా సో ఎక్సైటెడ్ అనమాట అంతే విధంగా నర్వస్గా ఉన్నాము ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఈ వీక్లోనే వచ్చేస్తుందండి ఫ్రైడే హండ్రెడ్ పర్సెంట్ మీరు వాచ్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం స్పెషల్గా మా మూవీ గురించి చెప్పడానికంటే అని

ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి దానిలో మనకు ఉండే ఆ గోల్స్ అంబిషన్స్ మనకు అప్పుడు కలిగే అట్రాక్షన్స్ సో వీ గొనట్ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద మూవీ అండి దానికోసం వీ హేక్ అండ్ చూసన్ లైక్ ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ మేల్ అండ్ ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫీమేల్ మై సెల్ఫ్ సిద్ధార్థ్ హరీష్ రవి ఆర్ ప్లేయింగ్ ద ఫోర్ మేల్ మేల్ లీడ్స్ అండ్ ఫీమేల్స్ వచ్చి విష్ణుప్రియ అంజనా హారిక సంగీత అండ్ కృతిక సో వాట్ వీ హవ్ షోన్ ఆన్ స్క్రీన్ ఈజ్ వాట్ యూ గైస్ హ్యావ్ టు వాచ్ అండ్ సీ అండి మేము చేసిన ఆల్లరీ ద ఫన్ వేవ్ మేడ్ మీ కాలేజ్ లైఫ్లో మీరు ఏమేమి చేశారో వీ హవ్ డన్ ఆల్ దట్ హు ఎవర్ మిస్ ద కాలేజ్ లైఫ్ చదువుకున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు చూసి కొన రీకలెక్ట్ ఆల్ యువర్ మెమరీస్ అండి అండ్ మెయిన్ థింగ్ వచ్చి వీ హీ హాట్ అన్ అండర్లైన్ మెసేజ్ ఆల్సో ఫర్ ద సొసైటీ ఇన్ దిస్ యూత్ ఎలా ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ అట్లా వాళ్ళతో ఉండాలి హౌ టు ఎంకరేజ్ దెమ్ హౌ టు సపోర్ట్ దెమ్ ఇన్ దమ్ ఇన్ దర్ అంబిషన్స్ అండ్ ఆల్ అనేది ఒక మెయిన్ పాయింట్

అండ్ వీ హన్ ఇట్ ఆల్ టుగెదర్ వి హ్ పుట్ ఇన్ ఆర్ ఎఫర్ట్స్ అ లాట్ అండి డే నైట్ షూట్ చేసి ఆల్ అవర్ టీమ్ వర్క్ వీ హన్ ఫ్రమ్ ఆర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ టు ఆల్ ఆఫ్ అవర్ యాక్టింగ్ కోర్స్టాస్ ఎవ్రీ వన్ సో వి హోప్ ఆ మూవీస్ గొన డూ అ లిటిల్ ఇంపాక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అట్ ద బాక్స్ ఆఫీస్ సో అండ్ ఆల్సో ఐమ్ గొన స్పెషల్లీ థ్యాంక్ టు ఆల్ ద మీడియా పీపుల్ హు ఎవర్ సపోర్టెడ్ ఆ స్టిల్ నా మేము చేసిన ప్రతి దానిలోనూ మాతో పార్ట్ అయ్యి మమ్మల్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసి అండ్ నేను చేసింది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసినందుకు అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు పరిచూరి బ్రదర్స్ ఎందుకంటే వాళ్ళ గురించి వింటమే తప్ప ఐ నెవర్ థాట్ నా ఫస్ట్ మూవీ అమ్మ కొన గివ్ ద డైలాగ్స్ ఆఫ్ వాట్ దే హ్యావ్ రిటర్న్ అండి వాళ్ళు రాసిన దానికి నేను చెప్తానండి ఐ హ నెవర్ హెవర్ థాట్ అది ఈ సినిమాతో జరిగింది ఎందుకంటే చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు వాళ్ళ సినిమాలు చేయటం ఫస్ట్ మూవీ అయ్యింది బట్ నేను నాకు వస్తుంది అంటే ఐ హెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ నేను నా ఫ్రెండ్స్లో నేను ఎవరనేది యుల్ హ్యావ్ టు వాచ్ ఆన్ స్క్రీన్ అండి బికాస్ ద క్లైమాక్స్ ఈజ్ సంథింగ్ ఆ రియల్లీ నెయిల్ బైటింగ్ మిమ్మల్ని మీ సీట్కి కూర్చోబెట్టేస్తుందండి ఈ యూ విల్ గ్లూ యువర్ సీట్ అంత అలా ఉందనమాట ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ ఆఫ్ క్లైమాక్స్ ఈజ్ సంథింగ్ ప్రతి ఒక్కరికి ఒక చిన్న టియర్ అనేది వస్తుంది కళ్ళల్లోంచి రియలైజ్ అవుతారు అండ్ అక్కడ వండర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చిన మా పర్చూర్ బ్రదర్స్ గారికి మా డైరెక్టర్ గారికి మా డిఓపి అండ్ ఆల్ ఆర్ టెక్నీషియన్స్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి రియల్లీ అండ్

చూసిన వెంటనే తెలిసిపోదు నేను ఎవరు అని క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలంటే బోర్ కొట్టకూడదు కదా కాబట్టి ఆ టూ అవర్స్ కూడా మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం పరచూలి బ్రదర్స్ గారు డైలాగ్స్ అనమాట ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అలా ఇలాగా అని బట్ ఇందులో క్లీన్గా యూత్ఫుల్ అంటే మన యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు డైలాగ్స్ ఉన్నాయి నేను విలేజ్ అబ్బాయిలు సిటీ అబ్బాయిల గురించి డిఫరెన్సెస్ చెప్పాను అండ్ అమ్మాయిల్ని కొంచెం పోగొడుతూ మాట్లాడాను బట్ ఫైనలీ అబ్బాయిలకి కూడా నచ్చుతుంది అండ్ సిద్ధార్థ్ వర్మ తన అమ్మాయిల గురించి రీసెర్చ్ ఎక్కువగా చేశాడు అండ్ యాదగిరి తెలంగాణ స్లాంగ్లో మాదే కాదు అందరి క్యారెక్టర్స్ కూడా అంటే యాక్చువల్గా ఇట్ కుడ్ బి యువర్ స్టోరీ అనమాట మీరు స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఏ అది మనమేనా లేకపోతే మన ఫ్రెండ్స్ అలా చేస్తూ ఉంటారు కదా వన్ డే మనం అలా వెళ్ళాము ఇలాగ మీరు ఫీల్ అవుతూ ఉంటారు అండ్ డెఫినెట్లీ మీరు అందరూ రియలైజ్ అవుతారు నేను అని తెలిసిన తర్వాత ఇంత మంచి ఫ్రెండ్ని మనం ఇన్ని రోజులు మిస్ అయ్యామా మనకి తెలియదా అని చెప్పి మీరు రియలైజ్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా ఈ మూవీలో చాలా మంచి మెసేజ్ ఉందండి అండ్ మా డైరెక్టర్ సార్ జిఎస్ గారు ఆల్రెడీ ఆయన చాలా మూవీస్కి వర్క్ చేసి ఉన్నారు సాంబా మూవీలో ఒక మంచి లైన్ ఉంటుంది ఎడ్యుకేషన్ గురించి అది అందరికీ కూడా స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అయింది అండ్ ఇది స్టూడెంట్స్కే కాదు ఈవెన్ పేరెంట్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది బికాస్ పేరెంట్స్ అనేవాళ్ళు ఈ మూవీ కనుక డెఫినెట్గా చూస్తే టీనేజ్లో వాళ్ళు ఎలా చెడిపోతున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఇలాంటి చాలా చాలా సజెషన్స్ మీకు తెలుస్తాయి అన్నమాట అండ్ మీ పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా ఉంటున్నారు వాళ్ళ బిహేవియర్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ మా క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ జిఎస్ గారికి వెరీ బిగ్ థ్యాంక్స్ మీరు అందరూ కూడా డెఫినెట్గా మూవీని వాచ్ చేసి మంచి సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ ద పైరసీ సేవ్ అవర్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఈ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్న మూవీ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో వర్క్ చేశారు సో ఇందులో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్లీ పరచూర్ బ్రదర్స్ డైలాగ్స్ చాలా వర్తిబుల్గా ఉంటాయి ఇందులో అందరికీ క్యాచీగా అండ్ నెక్స్ట్ యూత్ అందరూ కూడా బాగా యూజ్ చేసుకునే అంతలా ఇందులో మంచి మంచి డైలాగ్స్ ఇచ్చారు ఇందులో సాంగ్స్ కూడా చిన్నీ చరణ్ గారు మంచి మంచి సాంగ్స్ ఇచ్చి సో చాలా మ్యూజికల్ హిట్ అవుతుంది ఇది చాలా హ్యాపీగా ఉంది అండ్ మా టీం అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు నాకు ఆర్టిస్టులు సందీప్ అండ్ రవి హరీష్ అందరూ కూడా అమ్మాయిలు వచ్చి విష్ణుప్రియ అండ్ హారిక సంగీత కృతిక అంజనా దేశ్ పాండే అందరూ కూడా చాలా 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 బాగా చేశారు ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అందరం కూడా ఏ ఎటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా అందరం మంచి ప్రాజెక్ట్ని అవుట్పుట్ని తీసుకొచ్చాం రీసెంట్గా డిస్కో ఫంక్షన్ కూడా చేసుకున్నాం నెక్స్ట్ ఈ ట్వంటీ ఎయిత్ రిలీజ్ రిలీజ్ అవబోతుంది ఇవన్నీ ఇంత హిట్ చేసారు మూవీ కూడా ఈ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ కూడా మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాం అండ్ ఈ ట్వంటీ ఎయిత్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ చూసిన తర్వాత కూడా మాకు మంచి రేటింగ్స్ ఇచ్చి మూవీని అందరూ బాగా ఎంజాయ్ చేసేలా చేస్తారని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై క్యారెక్టర్ సంధ్యా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ Uh, it is having all mixed character of a girl. And my character Sandhya is having a heavy weightage. All songs in the cinema is very beautiful. And it is done by Chini Charangaru. All songs is having different different uh, type of uh, lyrics. And my song Idanta Yemito, Please listen to that. It is very beautiful. And it is choreographed by our GS Rao Sir only. Um, this movie I got it when I was doing... Uh, my Kannada cinema, uh, G S Rao just came and he selected me with because I was not in makeup and he liked me without makeup. The cinema is releasing on June twentieth. Um, please come and watch the cinema, and please bless us, bless me. Thank you. Nenuna friends is comedy, love, friendship. Everything is there in this movie. What is there in sixteen years to twenty years? Like what is there in the college students? How they will react? how they will be with their parents and uh, what will happen at that age, how will their mentality be, what all changes goes in their life. it's all there in the cinema. my co-stars, andharu, they are very sweet. Um, vishnupriya, sandeep, siddharth varma, sangita, harish, everyone are very cooperative and we are not like co-stars. we are just like friends. Uh, andharu, we all mingle very nicely. we all have fun together. Uh, we have only become Nenuna friends. My director Garu G.S. Rao sir is a very strict man, very simple, very genuine. Uh, he, he just wants us to work correctly. However, he wants the script to be, he wants us also uh, to act like that only for that scene. And hopefully, we have uh, genuinely given like that only in the movie, I guess so. And um, this cinema, there is much to learn. I have myself learned so much after doing the cinema and I've become Sandhya character. she's a pitchy Pichy girl. It's very nice it's very nice portrayed. I have learned many things and uh, majorly parents have to see the cinema as well as students who bunk their colleges especially. All the di dialogues on the cinema are written by Parchuri brothers Garu. They have done it very nicely and all characters they are so real and we have all turned into that characters itself the speciality of this movie is this generation like how students will be in this generation how they will react to their parents and after watching this movie how they will grow up majorly how they will grow up either it is love or friendship or behavior with the parents if they are not proper i am very sure after watching this movie they will come into a line

ఈ పర్చువల్ బ్రదర్స్ డైలాగ్స్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారు యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు గురించి చెప్పాలి హీ వర్క్ ఫ్ర సురేష్ ప్రొడక్షన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశారండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నెక్స్ట్ సాంబా అనే మూవీకి రైటర్గా కూడా వర్క్ చేశారు అంత హ్యూజ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో మేము వర్క్ చేయడం ఇట్స్ ఇట్స్ అ ప్లెజర్ అండి నెక్స్ట్ మా తెలుగు తెలుగు సినిమా క్రియేషన్స్ మూవీ బ్యానర్ చాలా లోగో అయితే చాలా బాగుంది నెక్స్ట్ ప్రొడక్షన్స్ కూడా చాలా బాగుంది మమ్మల్ని అందరినీ చాలా సొంత పిల్లల్లా చూసుకున్నారు సో తెలుగు సినిమా క్రియేషన్స్ బ్యానర్లో వి హోప్ ఇంకా ఫర్ దర్ మూవీస్ కూడా మేము చేస్తాం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మ్యూజిక్ మ్యూజిక్ ఆజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ ఆర్ లాట్ ఎందుకంటే మ్యూజిక్ ఇంత హ్యూజ్ హిట్ చేసినందుకు మొన్న రీసెంట్గా ప్లాట్ఫామ్ డిస్ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం చేసినప్పుడు మొత్తం త్రోట్ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మొత్తం అంతా మేము జనాల దగ్గరికి వచ్చి ఇంట్రాక్ట్ అయ్యాం క్యాంపైనింగ్ అవేర్నెస్ అనమాట ఓట్ని హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకున్న మంచి నాయకుడు ఎన్నుకోండి అని చెప్పి సమ్ ఇన్నోవేటివ్ డిఫరెంట్ ప్రమోషన్స్తో వచ్చాం మీ అందరూ ప్రతి ఏరియాలో మీరు అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్ ఇట్ మేడ్ హర్ స్పిరిట్స్ హై అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆ లాట్ ఆఫ్ మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేసినందుకు నెక్స్ట్ మా కొరియోగ్రాఫర్స్ అసం అండి యాక్చువల్లీ ప్రతి కొరియోగ్రఫర్స్ పెద్ద పెద్ద అల్లు అర్జున్ మహేష్ బాబు రామ్ చరణ్ తేజ్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేసిన కొరియోగ్రాఫర్స్తో మేము వర్క్ చేయడం ఇట్స్ అ ప్రివిలేజ్ యాక్చువల్లీ చాలా చాలా ఆనందం అనిపించింది జానీ మాస్టర్ రేలంగి కిరణ్ మాస్టర్ నెక్సన్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇలా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్తో వర్క్ చేయడం ఇట్స్ ఇట్స్ హోనర్ అనమాట నెక్స్ట్ పర్చూరి డైలాగ్స్ గురించి చెప్పాలంటే పర్చూరి బ్రదర్స్ మేము వాళ్ళు వాళ్ళ పేరు స్క్రీన్ మీద చూడడమే కానీ ఎప్పుడూ కలవలేదు యాక్చువల్లీ అలాంటి పెద్ద 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 టాప్ స్టార్స్ మహేష్ బాబు చిరంజీవి నాగార్జున గారు బాలకృష్ణ గారు ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేసిన పరచూరి బ్రదర్స్ గారు డైలాగ్స్ మేము చెప్పడం అది మేము స్క్రీన్ మీద మేము చూసుకోవడం ఇట్స్ నిజంగా చాలా థ్రిల్లింగ్ అండి చాలా థ్రిల్లింగ్ నెక్స్ట్ మూవీ గురించి వస్తే నేను నా ఫ్రెండ్స్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి ఒక టీనేజ్ టీనేజ్ లైఫ్లో ఒక జనరల్గా టీనేజ్లో మనందరికీ చాలా చాలా ఇవి ఉంటాయండి ఆ టీనేజ్లో మనం ఎవరు ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం అంతా మూవీలో అవుతుంది నెక్స్ట్ ఫ్రెండ్షిప్ అన్ని రిలేషన్షిప్స్ దేవుడిచ్చిన వరం అండి ఓన్లీ ఫ్రెండ్షిప్ అనేది మన చేతిలో ఉండేది మనం మంచి స్నేహానికి ఎన్నుకుంటే ఎలాగా రీచ్ అవుతాం చెడు స్నేహాలకి ఇదైతే మనం ఎలాగ ఇది అవుతాం అనేది మూవీలో చాలా బాగా పోర్ట్రేట్ చేశారు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ అదంతా చూడాలి నెక్స్ట్ మూవీ గురించి ఇంకోటి చెప్పాలి ఏంటంటే దిస్ గుడ్ బి యువర్ స్టోరీస్ అంటే మన స్టోరీస్ అన్ని కనెక్ట్ అవుతామండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మన స్టోరీ ఏ ఇది మన స్టోరీ అని మీరు స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు మన సినిమా మనం చూసు అంటే మన 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 రియల్ లైఫ్లో మన ఇన్సిడెంట్స్ మనం చూసుకున్నట్టు ఉంటాయి అనమాట సో అంత బాగా డిజైన్ చేసి స్క్రీన్ ప్లే చేసి డైరెక్టర్ గారు తీసారు నెక్స్ట్ డైలాగ్స్ కూడా మీకు చాలా 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 ఫన్నీగా చాలా యూజ్ఫుల్ ఉంటాయండి దాట్స్ ఆల్ హోప్ఫుల్లీ మీరు ఈ నెక్స్ట్ ట్వంటీ ఎత్ మూవీని చూసి మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో లాట్